బ్యాక్ న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. ఓ వైసీపీ మంత్రికి చెందిన గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యనిచగా జూద క్రీడలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు తగ్గేదేలే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడిపందాలు, పేకాటి శిబిరాలు, గుండాట, నెంబర్ల ఆటలతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. 5,000 రూపాయల ప్రవేశ రుసుము చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి లభిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గాంధీ, బహిరంగంగా బాహాటంగా అంత పెద్ద ఎత్తున క్యాసినో కల్చర్ వెలుగు చూసింది గుడివాడలో. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమాలు చూసేది ఎవరుగా చెప్తున్నారు? మురళి, ఈసారి ఈ కోడిపందాల నిర్వహణ అనేది, కోడిపందాల బరిలీ ఏర్పాటు అనేది కృష్ణా జిల్లాలో తామేమి తక్కువగా ఉన్నట్టుగా గోదావరి జిల్లాలకు మించిన రీతిలో ఈసారి కృష్ణా జిల్లాలో బరులు పెట్టడం కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ పెట్టడం కానీ గ్యాంబ్లింగ్ నిర్వహించడం కానీ చేస్తున్నారు. మొత్తం చూస్తే కనుక ఈ గతంలో ఏదో తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో, కోడి పందాలు మాటిన గ్యాంబ్లింగ్స్ జోదా క్రీడలు ఆడేటువంటి కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ఇప్పుడు కృష్ణా జిల్లాకు తాకింది. కృష్ణా జిల్లాలో దాదాపుగా మనం చూస్తే కనుక ప్రతి గ్రామంలోనూ 2-3 బరిలు ఏర్పాటు చేశారు. అట్లాగే పెద్ద పెద్ద భారీ స్థాయిలో మొత్తం ఒక 7 చోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ అదే ప్రాంగణంలో లోన బయట, అట్లాగే పేకాట్లు, ఇతర గుండాట్లు, రకరకాలైన ఆటలు పెడతారు. ఈ గుడివాడలో మరడుగు ముందుకేసి కొడాల నానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపంలో కే కన్వెన్షన్ లో అక్కడ ఏకంగా క్యాసినో సెంటర్ లో ఏర్పాటు చేశారు. అంటే శ్రీలంక, గోవా, థాయిలాండ్ లాంటి ప్రదేశాల్లో లోపలికి ఒక ఒక పెద్ద ప్యాలెస్ లో కానీ లేకపోతే ఒక షిప్ లో కానీ క్యాసినో నిర్వహిస్తారు. క్యాసినోతో పాటు మందు, విందు, సింధు అన్ని అక్కడే ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కృష్ణా జిల్లాలో గుడివాడలో కూడా కే కన్వెన్షన్ లో అదే మాదిరిగా అన్ని రకాలైనటువంటి అక్కడ అన్ని రకాలైనటువంటి గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అన్ని కూడా జరిగే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే లోపలికి వెళ్తానికి మాత్రం 5,000 రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టారు. ఎంట్రీ ఫీజు కట్టిన వాళ్ళే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని ఇతరత్ర ఏమైనా ఉంటే కనుక వాళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది. మొత్తం లోపల క్యాసినో ఆడుకోవాలన్నా లేకపోతే పేకాలు ఆడుకోవాలన్నా లేకపోతే అక్కడ అక్కడ క్యాబరే డాన్సులు చూడాలన్నా ఇంకా ఏదైనా సరే సర్వం అక్కడ అందుబాటులో ఉంచేశారు అక్కడ నిర్వాహకులు. అంటే మంత్రి కొడాల నానికి సంబంధించి అక్కడ కోడి పందాలు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఆడతాం వేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ టు ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ మీద ప్రతి సంవత్సరం కూడా కోడి పందాలు నిర్మిస్తారు. దాదాపుగా 100,000 కోట్ల రూపాయల పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పందాలను పక్కన పెడితే ఈసారి మరొడుగు ముందుకేసి క్యాసినో సెంటర్ను ఓపెన్ చేస్తారు. కేవలం విదేశాలకు వెళ్ళి క్యాసినో ఆడుకునే వాళ్ళందరూ కూడా ఈసారి గుడివాడలోనే వ్యాపార పెట్టడం అనేది కొంతమంది ఆ జోద పితామహుడికి అయితే మాత్రం కొంత వాళ్ళకి కొంత ఉల్లాసాన్ని ఇచ్చింది, కొంత ఈజీ థింగ్ అయిపోయింది. లేకపోతే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఆడుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు గుడివాడలోనే అంత అందుబాటులో తెచ్చేయడంతో మొత్తం ఇక్కడ అంతా కూడా చేస్తున్నారు. పోలీసు అనే వాళ్ళు అసలు ఉన్నారో లేదని తెలియదు. ప్రతి కూడా ప్రతి బరిలోనే జోద ఆడుతున్నారు. క్రికెట్ ఏదైతే కోడి పందాలున్నాయో అవన్నీ కూడా ఆడుతున్నారు. పోలీసులు అటువైపు చూస్తాం కానీ ఏమి కూడా చేసే పరిస్థితి లేదు. సాధారణంగా ఎవరైనా కూడా ఒక 4 కలిసి ఎక్కడ పేకాడుకుంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని చేసేటువంటి పోలీసులు ఇప్పుడు ఈ బరుల దగ్గర అక్కడ పోలీసులు అనే వాళ్ళు లేరు. ఉన్నా కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల కనుసరణలోనే వాళ్ళ అంగీకారంతోనే వాళ్ళ యొక్క పర్మిషన్స్ తోనే అక్కడ బరులు ఏర్పాటు చేశారు కాబట్టి పోలీసులు కూడా ఏం